అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటో అని యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే, ఈ ఎస్పెషలీ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏపీలోను అలాగే తెలంగాణలోను ప్రజెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఉంది. సో దీంట్లో ఏంటంటే, చాలామంది అప్లై చేస్తున్నారు. సుమారు 3000కు పైగా పోస్టులు అయితే ఉన్నాయి. సో తెలంగాణలో అయితే సుమారు 1100 పొజిషన్స్, అలాగే ఏపీలో అయితే సుమారు 2000 అబవ్ ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో ఏంటంటే, ఈ జాబ్ ఎంతమందికి వస్తుంది, ఎన్ని మార్క్స్ ఉంటే 10th క్లాస్లో వస్తుంది. యాక్చువల్గా ఎలిజిబిలిటీ అయితే 10th క్లాస్ అని ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే 18 ఇయర్స్ అబోవ్ ఉంటుందో వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సో అలాంటప్పుడు ఎంతమందికి ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ అంటే జాబ్స్ వస్తాయి అనేది మనం చూస్తే, ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాలకులేషన్స్ అంటే ప్రీవియస్ ఉన్నటువంటి అనాలిసిస్ మనం పరిశీలిస్తే, సో చాలా వరకు ఏంటంటే, ఇప్పుడు 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఓన్లీ 10th క్లాస్ మార్క్సే కాబట్టి 40 ఇయర్స్ వరకు మీకు పర్మిషన్ ఉన్నా కానీ, మోస్ట్లీ ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఎవరికైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో వీళ్ళందరికీ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంటర్లో ఉండి అసలు 10th లో ఉండింటాయి అనమాట. అంటే 10 అవుట్ ఆఫ్ 10 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 అవుట్ ఆఫ్ 10 అంటే 100% అనమాట. సో ఈ 100% వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఏ కేటగిరీ తీసుకున్నా కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఏంటంటే, ఈ మధ్య 10 అవుట్ ఆఫ్ 10 వచ్చి డిగ్రీలు చదువుతున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, ఓకే, లేదా వేరే ఏదైనా కోర్సెస్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంపిటీషన్ ఉంటారు కాబట్టి, సో అప్లై చేసేందుకు మాత్రము ల్యాక్లో అప్లై చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఈ కాంపిటీషన్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ కాంపిటీషన్ మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాంపిటీషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే 9.5 పైన ఉన్నారనుకోండి, వీళ్ళు యాక్చువల్గా సేఫ్ జోన్లో ఉన్నట్టు, లేదా 9 అబోవ్ ఉన్నా కానీ కొన్ని కేటగిరీస్లో, కొన్ని కేటగిరీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఇలా, లేదా బీసీసీ బీసీఈ ఇలాంటి కేటగిరీస్లో 9 అబోవ్ సీజీపీఏ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. అంటే ఇప్పుడు 9.5 అంటే 95 అబోవ్ అనమాట. అంటే 95% మార్క్స్ ఉంటాయని మీనింగ్. అంటే 9.5 నుంచి 10, అంటే 95% నుంచి 100% ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే, ఈ విధంగా ఏంటంటే మీకు ఈ మార్కులు అనేవి ఉంటాయి కాబట్టి, ప్రీవియస్ అనాలిసిస్ని బట్టి నేను చెప్తున్నాను, చాలామంది నేను అబ్జర్వ్ చేశాను కూడా. సో ఏంటంటే, మాకు తెలిసిన చాలామంది ఈవెన్ మాకు సర్కిల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు, ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ అబౌవ్ 9.5 ఉన్న వాళ్ళకైతే జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ అనాలిసిస్తో మీ అందరికి చెప్తున్నాను. సో కాబట్టి మీకు ఏంటంటే, అప్లై చేయండి. అట్ ద సేమ్ టైం మీరు హోప్ అనేది 9 అబౌవ్ ఉంటే మీరు హోప్ అనేది పెట్టుకోండి. సో అట్ ద సేమ్ టైం 9 అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, కొంతమందికి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బట్ అలాంటి వాళ్ళు అప్లై చేయరు. బట్ దానివల్ల ఏంటంటే మళ్ళీ కాంపిటీషన్ కొంత వరకు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎనీవే, అది ఒక జస్ట్ ప్లస్ ఆర్ మైనస్ 0.1 ఆర్ 0.2 గ్రేడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 90% అబోవ్ ఉంటే ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టు అనేది ఒక ఇన్ఫర్మేషను సో మీ అందరికి ఇస్తున్నాను. సో ఇది, సో ఎనీవే, మీ అందరికీ అప్లై చేసిన వాళ్ళకు హోప్స్ అనేవి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మీరు సేఫ్ జోన్లో ఉన్నారా లేదని మళ్ళీ చెక్ చేసుకొని, ఎనీవే మళ్ళీ మీకు గ్రూప్ 6 సంబంధించి, ఎస్ఎస్సీలో గ్రూప్ 6 సంబంధించి కూడా నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు దానికి కూడా ప్రిపేర్ అయితే, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాము, మీరు దానికి కూడా ప్రిపేర్ అయితే మీకు ఒకవేళ పోస్టల్లో రాకపోయినా మీకు ఇందులో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.